తడి పొడి చెత్త ప్లాస్టిక్ నిషేధం మరియు సంక్షేమ పథకాలపై సాంస్కృతిక సారథి కళాకారులచే అవగాహన తేదీ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై రెండు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ హరితహారం లక్ష్మి కళ్యాణలక్ష్మి ఆరోగ్యలక్ష్మి కేసీఆర్ కిట్ రైతు బంధు రైతు బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశమని మెదక్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి శ్రీ శాంతికుమార్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా రామణ్పేట మండలం ఝాన్సిలింగాపుర గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారం లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారేయకుండా గ్రామ పంచాయతీ బండికి తడి చెత్త పొడి చెత్త చేసి అప్పగించాలని అలాగే ప్రతి ఒక్కరూ పరిసరాల్లో ఇంటి చుట్టుపక్కల వీలైనన్ని పూలు పండ్లు లేదా నీడనిచ్చే మొక్కలను పెంచడం ద్వారా మనుషులకు మనుషులకు అవసరమైన ప్రాణవాయువు అందిస్తాయని పూలు ఇంకెన్నో రకాల పనులు మనకు ఉపయోగపడతాయని వివరించడం జరిగింది అలాగే ప్లాస్టిక్ను వాడడం వల్ల మనుషులకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్లాస్టిక్ కవర్లు దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలైనా మట్టిలో కరిగిపోదని భూమిలో కలిసిపోదని కూరగాయలకు పోయినా కిరాణా సామానుకు వెళ్ళినా తప్పకుండా ఇంటి నుంచి సంచి తీసుకువెళ్ళాలని అలాగే మటన్ చికెన్ టిఫిన్ డబ్బాలలో తెచ్చుకోవాలని మాట పాటల ద్వారా ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి పంబాల జ్యోతి శ్రీనివాస్ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నరసింహారెడ్డి ఉప సర్పంచ్ సుధాకర్ రెడ్డి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్ర పాల్గొన్నారు పాల్గొన్న కళాకారులు టీం లీడర్ ఆశ రామారావు సభ్యులు చీకోడు నర్సింహులు బిట్ల ఎల్లయ్య తుమ్మల ఎల్లయ్య సందర్గ శేఖర్ జింక దేవదాస్ దీకొండ భాస్కర్ తదితరులు ఉన్నారు హరితహారం నిషేధము కళ్యాణించండు మరి అదేవిధంగా రైతు బంధు రైతు బీమ్ అనేటువంటి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల పైన మా యొక్క మాట పాట ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు గ్రామ సర్పంచ్ గారికి టీసి గారికి ఉప సర్పంచ్ గారికి గౌరవనీయులు మరి సంఘం అధ్యక్షులు నరసింహరెడ్డి గారికి అదేవిధంగా వార్డు సభ్యులకు ముఖ్యంగా గ్రామ పెద్దలకు గ్రామ మహిళలకు యువకులకు ప్రజా విలేకరులకు మాజీ సర్పంచ్ గారు గౌరవనీయులు రామ్లన్న గారికి ప్రతి ఒక్కరికి గ్రామంలో నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కళాబేందనలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చేసి కార్యక్రమాన్ని విన్నారు మీరందరూ కూడా చైతన్యమయ్యారని బాబు కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం జై హరితహారం